ఉత్తరాఖండ సాధారణంగా చదివేటటువంటి అలవాటు తక్కువగా ఉంటుంది. ఆ ఉత్తరాఖండలో హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణించారు. రామచంద్ర ప్రభువు అగస్త్య మహర్షిని ప్రశ్న వేశాడు, అసలు ఇంత అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమాలు ఎలా కలిగాయి, ఇంత బలపరాక్రమాలు కలిగినటువంటి హనుమకి ప్రభువైనటువంటి సుగ్రీవుడు ఆ సుగ్రీవుని యొక్క అన్నగారైనటువంటి వాలిచేత తరమబడితే భూమి చుట్టూ ప్రదక్షిణం చేశాడు తప్ప, ఆ సుగ్రీవుడితో కలిసి తిరిగాడు తప్ప వాలిని నిగ్రహించడానికి ప్రయత్నించలేదు. యథార్థానికి వాలికన్నా రావణాసురుడి కన్నా హనుమయే బలవంతుడు అని నాకు అనిపిస్తోంది. 100 యోజనముల సముద్రాన్ని ఒక్కడే అవలీలగా లంఘనం చేశారా, ఆయన ఒక్కరే సీతాన్వేషణం చేశారా, ఎక్కడ అలసట అనేటటువంటి మాటకి తావివ్వలేదా, సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి శరీర పరిత్యాగం చేద్దామనుకున్నటువంటి తల్లికి మళ్ళీ ప్రాణముల మీద ఆశ కలిగేటట్టుగా మాట్లాడి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అభిజ్ఞానాన్ని సీతమ్మకు బహూకరించి సీతమ్మ పట్ల పరమ భక్తి ప్రపత్తులతో ప్రవర్తించి ఆమెకు జీవితం మీద ఆశ కల్పించారా, అక్షకుమారుడి వంటి భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి సంహరించారా, రావణాసురుడికి తన సందేశాన్ని ఒక్కడే నిర్భయంగా వినిపించాడా, పట్టుకుందామనుకున్నటువంటి రాక్షసుల్ని తెగటార్చి లంకాపట్టణాన్నంతటినీ దహించారా, ఒక్కడే సునాయాసంగా మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి వానరులకు సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త నివేదించి మధువన భంజనం చేసి సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్పి మళ్ళీ సీతారాములిద్దరూ కలుసుకోవడానికి తగినటువంటి అవకాశాన్ని కల్పించారా. ఇటువంటి బలపరాక్రమాలు ఒక వ్యక్తి ఎందు ప్రకాశించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంత గొప్ప శక్తి, ఇటువంటి తేజస్సు, ఇటువంటి దుర్నిరీక్ష్యమైనటువంటి పరాక్రమం అసలు స్వామి హనుమ యందు ఎలా ప్రచోదనమయ్యాయి, ఏ కారణం చేత కలిగాయి అని రాముడు సర్వజ్ఞుడైనటువంటి అగస్త్య మహర్షిని ప్రశ్న చేశాడు. దానికి జవాబు చెప్తూ అగస్త్య మహర్షి హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణించారు. వర్ణిస్తూ ఒక మాట చెప్తారు, అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు పుంజక స్థల, ఆమె ఒకప్పుడు శాపవశాత్తు అంజనాదేవి అనబడేటటువంటి పేరుతో కామరూపిణి అయి అంటే కావలసిన రూపాన్ని పొందగలిగినటువంటి శక్తితో ఈ భూమండలం మీద ఆవిర్భవించింది. సూర్యుని యొక్క కిరణముల చేత నిరంతరము బంగారు కొండగా ప్రకాశించేటటువంటి మేరు పర్వత ప్రాంతంలో పరిపాలన చేసేటటువంటి వానర నాయకుడైనటువంటి కేసరికి భార్య అయింది. ఆయనకి భార్య అయినటువంటి ఆ అంజనాదేవి యందు ఔరసపుత్రుడిగా వాయుదేవుని యొక్క కుమారుడై స్వామి హనుమ ప్రభవించారు. అందులో ఆమె తపస్సు చేయడం కోసమని అరణ్యానికి వెళ్ళింది. శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంజన ఫలాన్యా హర్తుకామావై నిష్క్రాంత దహనే వనే అన్నారు మహర్షి. శాలిశూక నిభాభాసం, ఒడ్డు గింజ యొక్క చివరి భాగం ఎంత బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుందో అంత బంగారు రంగుతో ప్రభవించారాయన. పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం అన్న శ్లోకంలో కూడా కాంచనాద్రికమనీయ విగ్రహం, బంగారు శిఖరం ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు అని. యథార్థానికి గోస్వామి తులసీదాస్ హనుమ యొక్క అవతారణి అని చెప్తారు. అటువంటి తులసీదాస్ గారు హనుమతో ప్రత్యక్షంగా అనేక పర్యాయములు మాట్లాడారు. హనుమ యొక్క దర్శనాన్ని పొందినవారు హనుమతో మాట్లాడినటువంటి తులసీదాస్ గారు కూడా హనుమాన్ చాలీసాకి ప్రార్థనా శ్లోకాన్ని మాత్రం సంస్కృతంలో ఇచ్చారు. ఆయన అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం అన్నారు. స్వర్ణశైలాభదేహం అంటే భా అంటే కాంతి, బంగారు కొండ ఏ కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో హనుమ ఉంటారు. ఇది చెప్పినవారు, హనుమని చూసినవారు, హనుమతో మాట్లాడినవారు
నిరంతరము హనుమ యొక్క సహాయమును పొందినవారు హనుమదవతారముగా కీర్తింపబడినవారు సాక్షాత్తు తులసీదాసు గారు చెప్పిన మాట సరే వాల్మీకి మహర్షి వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పిండలం అంటూ అనేక పర్యాయములు ఆయనని మెరుగుల పోగు ఎలా ఉంటుందో అలా ఉంటారు అని వర్ణించారు కాబట్టి శాలిశూక నిభాభాసం ప్రసూతేమంతదాంజన ఆ అంజనాదేవి వడ్డుగింజ యొక్క చివరి భాగం పచ్చటి కాంతితో ఎలా మెరిసిపోతూ ఉంటుందో అటువంటి రంగుతో ఉండేటటువంటి బిడ్డన్ని కంది ఫలాన్యా హర్తు కామావై నిష్క్రాంత గహనే వని ఆమె ఆకలి తీర్చుకోవడం కోసమని ఏదో పళ్ళు సేకరిద్దామని అరణ్యంలో పక్క ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళింది ఈలోగా ఈ పుట్టినటువంటి పిల్లవాడు అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములు ఉన్నవాడు ఆయన యొక్క బలాన్ని వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు పుట్టుకతోనే అంత గొప్ప బలం అందుకే ఆయన ఆకాశం వంక చూశాడు పుట్టిన పిల్లవాడికి కూడా మరి ఆకలి ఇస్తుంది కదూ ఆకలి వేసిన పిల్లవాడు తలెత్తి పైకి చూశాడు చూస్తే బాలసూర్య బింబం కనపడింది అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం అది ఎర్రగా పండిన పండులా కనపడింది శాఖామృగం వానరుడిగా ఉన్నారు ఉపాధి చేత ఆ పండుని చూసి ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకున్నారు అనుకుని ఆయన వెంటనే ఆకాశ మార్గంలో సూర్యమండలం వైపుకి ఎగిరారు ఇది అంత సామాన్యమైన విషయం కాదు అందుకే ఆయన్ని కీర్తిస్తూ మనోజవం మరుతతుల్య వేగం అంటారు మనస్సు యొక్క జవం ఎలా ఉంటుందో గాలి యొక్క వేగం ఎలా ఉంటుందో అంత వేగము కలిగినటువంటి వారు హనుమ అప్పుడే పుట్టిన పిల్లవాడు అంత వేగంతో సూర్యమండలం వైపుకి ఎడుతున్నాడు బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవ మూర్తిమాన్ గ్రహీతు కామో బాలార్కం ప్లవతే అంబర మధ్యగా అన్నారు మహర్షి అప్పుడే పుట్టినటువంటి హనుమ శిశు రూపంలో ఉన్నటువంటి హనుమ ఆకాశంలో ఎగిరి సూర్యమండలం వైపుకు వెడుతుంటే బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవ మూర్తిమాన్ బాలసూర్యుడికి ఎదురుగుండా వేరొక బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నంత తేజస్సుతో వెళ్ళారు ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాబభౌ అంటారు మహర్షి ఆయన ముఖమండలం ఆయన నాసిక ఆయన యొక్క మూతి అంత ఎర్రగా ఉంటాయి అరుణారుణ కాంతులతో ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం కూడా అంతే ఎర్రగా ఉంది ఈయన బయలుదేరి సూర్యుడి వైపుకి ప్రయాణం చేస్తున్నారు సూర్యుడి వైపుకి పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు కన్న తల్లి అంజనాదేవి పక్కనే పళ్ళు సేకరించడానికి వెళ్ళింది పిల్లవాడికి ప్రమాదం జరుగుతుందేమో సూర్యుని యొక్క కాంతి తట్టుకోలేక దహింపబడతాడేమో అనని వెనక తండ్రి అయినటువంటి వాయువు అనుగమించారు ఆ అనుగమించడంలో మంచు ఎలా ఉంటుందో అటువంటి చల్లటి వాతావరణాన్ని పిల్లవాడి చుట్టూ సృష్టించారు ఇప్పుడు ఈ పిల్లవాడు సూర్యమండలం దగ్గరికి వెళ్ళి సూర్య బింబాన్ని పట్టుకున్నాడు అయినా సూర్యుడు దహించలేదు నిజానికి సూర్యుడు కాల్చేయాలి కానీ ఆయన ఒక్కసారి ఆలోచించాడు దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి వచ్చినటువంటి మహోత్కృష్టమూర్తి ఈ పిల్లవాడి వలన ఎదర దేవతలకు భక్తులకు ఎన్నో కార్యాలు జరగవలసి ఉన్నాయి బాల్యచేష్టితంగా తెలిసి తెలియక ఎగిరి వచ్చి నన్ను పట్టుకున్నాడు ఈ పిల్లవాణ్ణి నేను నా యొక్క తేజస్సు చేత దహించకూడదని ఉపసంహారం చేసి రక్షించారు ఈలోగా అది పర్వం గ్రహణ సమయం సూర్యబింబాన్ని గ్రసించడం కోసమని రాహువు వచ్చాడు ఎప్పుడైతే రాహువు వచ్చాడో బాల్య చాపల్యమని ఒకటి ఉంటుంది పిల్లలు చూడండి కాసేపు కమలాఫలం పట్టుకుంటారు ఏదో పక్కన కాశ్మీర ఫలం కనపడింది అనుకోండి దీన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటారు అలా సూర్యబింబాన్ని పట్టుకున్నటువంటి హనుమ పక్కన వచ్చినటువంటి రాహువుని చూసి వెంటనే సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు ఇది చూసి రాహువు భయంతో పరుగు పరుగున ఇంద్రలోకానికి వెళ్ళాడు ఇంద్రుడు సింహాసనం మీద కూర్చునున్నాడు నీవు నాకు అవకాశం ఇచ్చావు పర్వదినాలలో సూర్యచంద్రుల్ని నేను గ్రసించవచ్చు కానీ ఇవాళ పర్వన్నాడు నేను సూర్యుణ్ణి గ్రసించడానికి వెళ్ళేసరికి నాకన్నా ముందే వేరొక పిల్లవాడు వానర రూపంలో ఉన్నటువంటి వాడు వచ్చి సూర్యబింబాన్ని గ్రసిస్తున్నాడు కాబట్టి నువ్వు నీ మాట తప్పావన్నాడు
ఇంద్రుడు ఇది చేసినటువంటి నియమానికి వితిరేకమైనటువంటి వ్యవహారం కాబట్టి ఈ విషయాన్ని ఏదో నేను పరిష్కరిస్తాను అని వెంటనే ఐరావతాన్ని అధిరోహించాడు అది నాలుగు దంతములతో మదజలధారలతో ప్రకాశిస్తోంది తెల్లటి ఏనుగు అది ఎక్కి ఆయన సూర్యమండలం దగ్గరికి వచ్చాడు వచ్చేటప్పటికి పిల్లవాడు రాహు పారిపోవడం చూసి మళ్ళీ వచ్చి సూర్యబింబాన్ని పట్టుకుంటున్నాడు ఎంతలో రావాలి దేవతలు ఈలోగా దేవేంద్రుడు వచ్చాడు ఈ పిల్లవాడు వెనక్కి తిరిగి చూశాడు తెల్లటి ఏనుగు కనపడింది ఐరావతం ఇదేదో ఈ పండు బాగుంది దీన్ని పట్టుకుందామని విడిచిపెట్టేసి ఆ సూర్యబింబాన్ని గబగబా వెళ్ళి ఐరావతాన్ని పట్టుకున్నాడు ఉపేక్షించకూడదు అని తన వజ్రం తీసి ఆ పిల్లవాడి మీదకి ప్రయోగం చేశాడు దేవేంద్రుడు అది వచ్చి ఆయన ఎడమ దవడకి తగిలింది తగిలితే ఎడమ దవడ విరిగిపోయి ఒక్కసారి సూర్యమండలం నుంచి కింద పడిపోయారు కింద పడిపోయి ఓ పర్వత శిఖరం మీద పడి కింద పడిపోయారు అచేతనులై ఆ ఎడమ దవడ విరిగిపోయింది కాబట్టి ఆయనకి హనుమ అని పేరు వచ్చింది. శ్రీయాంజనేయం.